భారత మాజీ సారథి వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని మరో వరల్డ్ రికార్డును బ్రేక్ చేసేందుకు రెడీగా ఉన్నాడు. దశాబ్దంన్నరకు పైగా భారత్ తరపున వన్డేలు టీ20లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ధోని పరిమిత ఓవర్ల క్రికెట్ లో అరగంటం చేసినప్పటి నుంచి ధోనినే వికెట్ కీపర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి ధోని ఇప్పటి వరకు 594 మ్యాచ్లకు ప్రాతినిధ్యం వహించాడు. మరో 3 మ్యాచ్లు ఆడితే ప్రపంచ క్రికెట్ లో అత్యధిక మ్యాచ్లు ఆడిన వికెట్ కీపర్ గా మహేంద్ర సింగ్ ధోని అరుదైన ఘనత అందుకుంటాడు. సొంత గడ్డపై ఈ నెల 24 నుంచి భారత్ జట్టు ఆస్ట్రేలియాతో 2 టీ20లు 5 వన్డేల సిరీస్ లో తలపడనున్న నేపథ్యంలో అత్యధిక మ్యాచ్లు ఆడిన వికెట్ కీపర్ల జాబితాల్లో ధోని నెంబర్ 1 స్థానాన్ని అధిరోహిస్తాడు. ఈ జాబితాల్లో సౌత్ ఆఫ్రికా మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్ 596 మ్యాచ్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అతని తర్వాత ధోని 594 తర్వాతి స్థానంలో ఉన్నాడు. శ్రీలంక మాజీ వికెట్ కీపర్ కుమార సంగక్కర 499 మ్యాచ్లతో 3 స్థానంలో ఉండగా 485 మ్యాచ్లతో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ 4 స్థానంలో ఉన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా టూర్ లో ఆసీస్ తో టీ20లో 3 మ్యాచ్ల్లో భారత్ గెలుపొందడంలో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు ధోని. ఈ నేపథ్యంలో ఫామ్ అందుకున్న మహి స్వదేశంలో కంగారులతో సిరీస్ లోను విశేషంగా రాణిస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు.